స్థానమైనటువంటి మంధనీ వంటి ఊళ్ళో ప్రదోషవేళలో గంగావతరణం చెప్పుకుని నేను విని మీరు తరిస్తామని గంగావతరణ ఘట్టాన్ని ఈ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం గురించి చెప్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చి ఇవాళ అనుసంధానం చేయడం జరిగింది. అంత గొప్ప గంగావతరణం. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, గంగ ఎంత గొప్పది అంటే భగవద్గీత కించిదీత గంగాజల కణికాపీత సకృతపియేన మురారి సమచ్చా క్రియతే తస్యమేన నచ్చ. అసలు గంగానదిలో ఉన్నటువంటి జలం ఒక చుక్క నాలుక మీద పరమ పవిత్రమైనదన్న భావనతో నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చలేదు. ఆయనతో మేమెందుకు చర్చిస్తామండి అనుకుంటాం. ఆయనేమో రా తీసుకుపోతానని పాశాలు వేస్తాడు, అయ్యో రాను రానని మనమంటాం. చర్చ ఉండదంటే అసలు యమదర్శనం ఉండదు. ఎవడు గంగాజలవ కణికాపీత గంగాజలం ఒక్క చుక్క నాలుక మీద వేసుకుంటాడో, గంగావతరణం వింటాడో, గంగావతరణం చదువుతాడో, అటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు. అంటే వాడికి అంత్యమునందు శివపార్షదులు దర్శనమిచ్చి పరమశివుని యందు ఐక్యమైపోతాడు. అంత గొప్ప ఆఖ్యానము. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసారే కలు సంసారే సారమేచ చతుష్టయం, అవి కాశ్యాం వాసః సతాం సంగో గంగాభః శంభుసేవనం. అసలు ఈ సంసారమంతా అసారమే. అసారమైన సంసారములో నాలుగే నాలుగు సారవంతమైన ఉన్నాయి. ఈ నాలుగిటిలో ఎప్పుడైనా ఏదైనా ఒకటైనా చేశానని ఎవడైనా చెప్తే వాడి మనుష్య జన్మ సార్థక్యమును పొందినదని గుర్తు. అసారే కలు సంసారే సారమేత చతుష్టయం. ఏమిటా నాలుగు అంటే, కాశ్యాం వాసః, కాశీలో వెళ్ళి నేను కొన్నాళ్ళు ఉన్నాను అని ఎవడైనా చెప్తే వాడి జన్మ ధన్యం. సతాం సంగో, సత్పురుషుడితో నాకు సహవాసం ఉంది. సత్పురుషుడి మనసులో ఎవడుంటాడు? ఎప్పుడు భగవంతుడు ఉంటాడు. ఆయనకి ఊళ్ళో వాళ్ళ పేర్లన్నీ ఆయనకి ఎందుకు గుర్తుంటాయి? గుర్తుండవు. అలాంటి వాడు పేరు పెట్టి పిలిచి జ్ఞాపకం పెట్టుకున్నాడు అనుకోండి, అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. భాగవతం దశమస్కందంలో మాలాకారుడు, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము రితాంతాపార భూతదయ్యు తపసమందార నాకు దయసేయగదే అంటాడు. సత్పురుషులతోడి సహవాసము అంత గొప్పది. కాబట్టి సతాం సంగో గంగాభ, గంగా స్నానం, గంగానదిలో స్నానం చెయ్యడం అంటే అంత గొప్పది. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుచేత అంటే గంగతో కూడిన త్రివేణి సంగమం ఉంది. పరమశివుడు ఎక్కడున్నాడో అక్కడే గంగ. అద్భుతమైనటువంటి మహాకాళీశ్వర క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్నారు మీరు. గంగా స్నానాన్ని అంత గొప్ప స్నానంగా పెద్దలు పరిగణిస్తారు. గంగాభ శంభు సేవనం, పరమశివుని యొక్క సేవ అంత గొప్పది. శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. అంత గొప్పవి. అసారమైన సంసారంలో ఈ నాలుగే గొప్పవి. కాబట్టి గంగ స్నానం అంత గొప్పది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రరేఖ పక్కన పెట్టి భూమి మీద అవతరించినటువంటి మరొక శివావతారం అని చెప్పుకోబడినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఎవరైనా గంగా తీర్థంతో కూడుకున్నటువంటి డబ్బా తీసుకొచ్చి ఇస్తే తాను ప్రయాణం చేసుకునే మేనాలో పెట్టుకునేవారు. పెట్టుకుని రోజు ఒకసారి దాన్ని నిద్ర లేవగానే చూసి నమస్కరిస్తే చాలనేవారు. గంగ ఉన్న డబ్బా వంక చూడడం అంత గొప్పది. గంగ ఎంత గొప్పదో తెలుసా? గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కీర్తించునెవ్వడు భంజించువా అని పాతక చెయ్యముల్. రోజు మూడు మాటలు గంగానది 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 అని అనుకుంటే చాలు. అలా పడుకోబోయే ముందు లేచే ముందు ఒకసారి గంగని స్మరించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మహాపాతకములను కూడా గంగ తీసేస్తుంది. గంగ పరమశివుడి తల మీద పడేటప్పుడు అహంకరించింది, ఆ ఈయనంతటి వాడు ఈచ్చవతల పారేస్తానంది. అదే గంగ తన తప్పు దిద్దుకోవడం ఎలా అనుకుందిట. నమకపద్దినీచ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా కాశీపట్టణానికి శంకరులు వస్తుంటే గంగ కెరటాలు ముందు ముందుకొచ్చేట, ఆనాడు నీ శక్తి తెలుసుకోలేక అహంకరించి నెత్తి మీద పడ్డా, ఈనాడు నీ కాళ్ల మీద పడతానని కెరటాలు ముందుకొచ్చేయన కాళ్ళు కడిగేయట. గంగ
అంత పవిత్రం. ఏ నదినైనా అమ్మా అని కలిపి పిలవడం తక్కువ. యమునమ్మ, ఏదో పినాకినమ్మ అలా పిలవం, కానీ గంగమ్మ అంటాం, అమ్మా అని పిలుస్తాం. గంగ పేరు చెప్తే చాలు పరవశించిపోతాం. గంగకి ప్రత్యేకం పూజ చేస్తాం, గంగానదికి హారతులు ఎత్తుతారు. అటువంటి గంగ, అందున గంగకి కాశీ గంగ అని ఒక ప్రఖ్యాతి. ఎక్కడైనా గంగేగా, హరిద్వార్లోనూ గంగే, కాశీలోనూ గంగే, ఎక్కడైనా గంగే, అలహాబాద్లోనూ గంగే. మరి కాశీలో గంగ అనే ప్రత్యేకత ఏమిటి అంటే, పుట్టినదాదిగా గంగా ప్రవాహం దక్షిణ దిక్కుకి ప్రవహిస్తూ వచ్చి కాశీపట్టణం దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. మనం పునరపి జననం పునరపి మరణే, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే చైనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి 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 అలయక సొలయక వేసట నొలయక రే పగలు సంచలు ఆ యమధర్మరాజుతో పోరాటం చేసి శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ శరీరాన్ని పుచ్చుకొని అలసట లేకుండా జన్మ పరంపరలలో తిరుగుతూనే ఉంటాం. ఎన్ని జన్మలెత్తినా చిట్ట చివరికి ఈ శరీరం మాత్రం దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమస్థానమైనటువంటి ఆ శ్మశానంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎవడు తన జీవితంలో ఇక మళ్ళీ ఇంకొకసారి నా శరీరం శ్మశాన వాటికకి వెళ్ళకూడదు అంటే నేను పుట్టకూడదు అనుకుంటాడో, వాడు పుట్టకుండా ఉండాలి అంటే జ్ఞానం కోసం ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మృత్యుంజయుడు పరమశివుడి వైపుకి తిరుగుతాడు. అందుకే ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు, కైలాసం మీద పరమశివుడు దక్షిణామూర్తి అయి కూర్చొని ఉంటాడు. ఎవడు పరమశివుడి వైపుకి తిరుగుతాడో, ఎవడు శివభక్తి తత్పరుడవుతాడో వాడు మళ్లీ పుట్టడు. గంగ కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీలో ఉత్తరానికి తిరుగుతుంది. మనుష్య జీవితం కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం కాదు, భోగములను అనుభవించి అనుభవించి ఇంద్రియములకు వశుడై చిట్ట చివరి శరీరం పడిపోయి మళ్లీ పుట్టడానికి ఇంకొక శరీరంలోకి వెళ్ళడం కాదు. ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరి ఊపిరిలో పరమాత్మ స్మరణ చేస్తూ వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టమును పొందాలి అంటే జీవితంలో తన యొక్క అనుష్ఠానం ఉత్తర దిక్కున ఉన్నటువంటి పరమశివుని వైపుకి తిరగాలి. అలా ఎవరికి తిరిగిందో వాడు మళ్లీ పుట్టడు. అందుకే కాశీగంగా కాశీగంగా అని కాశీ గంగా స్నానం అంటారు. కాశీ విశ్వనాథ దర్శనం, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ దర్శనం, డుంఠి గణపతి దర్శనం, కాలభైరవ దర్శనం, గంగా స్నానం, మణికర్ణికా స్నానం, ఇవన్నీ అంత అత్యద్భుతంగా చెప్పబడ్డాయి. అందుకే గంగానది అంటే పరమశివుడికి అంత ప్రీతిపాత్రంత. అరుణజటేశ్వరుడు అంటారు. మన వైపు పెట్టుకోగానే దక్షిణ దేశంలో ద్రవిడ దేశం వైపుకి పెడితే చాలా మంది తమ బిడ్డలకి అరుణజటేశ్వరుడు అని పేరుంచుతారు. ఎర్రని జటలు కలిగిన వాడు, ఎప్పుడు తపస్సులో ఉంటాడు కాబట్టి ఆయన జుట్టు ఎర్రగా ఉంటుంది. రెండు, జలస్పర్శ గంగాస్పర్శతో ఉంటుంది కాబట్టి కపర్ది, ఆయన యొక్క జటాజూటం ఎప్పుడూ కూడా ఎర్రగా ఉంటుంది. ఆయన యొక్క జటాజూటం వంక చూసి నమస్కరిస్తే చాలట, తీర్థయాత్రకి వెళ్లే వాళ్ళకి ప్రతిబంధకాలు రాకుండా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరితే ఏ ప్రమాదం రాకూడదనుకున్న వాళ్ళు తప్పకుండా రెండింటిని చెప్తారు, కపర్దీ అంటారు. అని సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అంటారు. ఆఖరికది మనమే కాదు, నేనేదో ఊరు విడిచిపెట్టి ఇక్కడికి వస్తున్నాను అనుకోండి, బయలుదేరే ముందు ఒకసారి కపర్దీ అని శివుని యొక్క జటాజూటాన్ని తలుచుకుని అమ్మవారి పాదముల వంక చూసి సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి దేవి భాగవతం. అమ్మవారిని అలా నమస్కారం చేస్తే సర్వ దేశకాలముల యద్దు ఆ తల్లి కాపాడుకుంటూ వస్తుంది. అందుకే బిడ్డలు ఏదైనా పని మీద బయలుదేరుతున్నా కూడా ఈ శ్లోకంతో అమ్మవారికి నమస్కారం చేసి తల్లిదండ్రులు బిడ్డల మూర్ధన్య స్థానాన్ని వాసన చూసి పంపిస్తారు. ముద్దు పెట్టుకోకూడదు, 8 ఏళ్లు దాటితే మూర్ధన్య స్థానమునందు వాసన చూడాలి, ఆయుక్కారకం, వాసన చూసి పంపిస్తారు. కాబట్టి అంత గొప్ప గంగ, అటువంటి కాశీ, అటువంటి అద్భుతం, మహానుభావుడు శంకరుని యొక్క వైభవం అంటే నేను మంధనీలో 7 ఏళ్లుండి చెప్పినా అది పూర్తయ్యేది కాదు. ఎందుచేత అంటే ఆయనే ఒకనాడు లోకాన్నంతటినీ కాపాడడానికి శంకర భగవత్పాదులుగా వచ్చాడు. చేతితో ఆయుధం పట్టుకుని కలియుగంలో ఎంతమందిని చంపుతారు? ఎందుకంటే ద్వాపర యుగం వరకు రాక్షసులకు వేరే ఉపాధి ఉంది, కలియుగంలో రాక్షస ఉపాధి ఉండదు.
రాక్షసులు ఎక్కడుంటారు అంటే మనుష్యుల యొక్క మనస్సుల యందు ఉంటారు. మనుష్యుల మనసులో తిష్టవేసి కూర్చున్నటువంటి రాక్షసులను బోధ చేత తరిమివేసి మనుష్యుని యందు మనుష్యత్వమును నిలబెట్టాలి. అలా నిలబెట్టడం కోసమని సింభోర్మూర్తి స్థిరతి భువని శంకరాచార్య రూప, ఎక్కడో మహానుభావుడు ఒక వటవృక్షం కింద కూర్చుని సనక సనందనాది మహర్షులకి చిన్ముద్ర పట్టి మౌనవ్యాఖ్య చేసి జ్ఞానం అందించడం కాదు, నేనే బయలుదేరి బ్రహ్మచారిగా అయితే గురువు దగ్గర ఉండాలి, గృహస్థుగా అయితే ఇంట్లో భార్యాబిడ్డల్ని చూసుకోవాలి, వానప్రస్థ అయితే అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయాలి, సన్యాసి అయితే ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉండాలి, యావత్ భారతాన్ని పర్యటించి అందరి దగ్గరికి నేనే వెళ్ళి అందరికీ జ్ఞానబోధ చేసి వాళ్ళ మనసులలో ఉన్నటువంటి రాక్షసులను తరిమి కొట్టి మనుష్యత్వాన్ని నిలబెట్టి వాళ్ళు తరించే మార్గాన్ని తెలియచేస్తానని కైలాస పర్వతం మీద వటవృక్షం కింద కూర్చున్న దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి పరమశివుడు ఈ భూమండ ఈ భరతఖండాన్నంతటినీ ఆసీతు హిమాచల పర్యంతము పాదచారి అయి సన్యాస ధర్మానికి కట్టుబడి మూడు పర్యాయములు పర్యటించి సనాతన ధర్మము యొక్క వైభవాన్ని నిలబెట్టి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్లీ ఈ దేశంలోకి అవైదికమైనటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడానికి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము నెలకొల్పి కంచికామకోటి పీఠాన్ని అధివసించారు. అంతటి మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారంగా పరమశివుడు వచ్చాడు కాబట్టే ప్రార్థన చెయ్యడం కూడా చేతకానటువంటి మనకి ప్రాతస్మరామి స్తోత్రాల దగ్గర నుంచి ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత ఉపనిషత్తులు, ఆ తరువాత ఆ భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయం అంటారు, ఈ మూడిటికీ కూడా భాష్యాలనిచ్చి ఎన్నో స్తోత్రాలనిచ్చి ఎన్నో చోట్ల దేవతల యొక్క విశేషమైనటువంటి తేజస్సుని తగ్గించి శ్రీచక్రాలు వేసి కాంచీపురంలో కామకోటిని మనం సేవించుకోగలిగేటట్టు, జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరీ దేవిని సేవించుకునేటట్టు చేసి ఎన్నో చోట్ల వాదనలు చేసి అవైదికాన్ని ఖండించి మళ్లీ సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి పరమసత్యమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధం చేసి లోకాన్నంతటినీ కూడా జ్ఞాన మార్గం వైపుకి పయనింపచేసి భక్తి స్తోత్రములనన్నిటినీ కూడా అందించినటువంటి జగద్గురు అవతారంగా శంకర భగవత్పాదులుగా వచ్చినటువంటి అవతారం పరమశివుని యొక్క అవతారం. అందుకే గోవింద భగవత్పాదాచార్యుల వారు తన శిష్యుడికి సన్యాసం తర్వాత పేరు మార్చవలసి ఉన్నా సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చలేదు. ఎందుకు మార్చలేదంటే శంకరోతీతి శంకరః, లోకములకు ఎవరు శుభం చేస్తారో ఆయన శంకరుడు, ఆ శంకరుడే లోకానికి శుభం చేసి జ్ఞానాన్ని బోధ చేయడానికి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. తల్లిదండ్రులు పెట్టినటువంటి శంకర అన్న పేరుని సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత కూడా ఉంచేశారు. మీరు చూడండి, సాధారణంగా ఏ వ్యక్తి అయినా సన్యాసం తీసుకుంటే సన్యాసానికి ముందున్న పేరు సన్యాసాశ్రమం తర్వాత ఉండదు. కానీ ఒక్క శంకరాచార్యుల వారి విషయంలో మాత్రం తల్లిదండ్రులు పెట్టిన పేరు, సన్యాసాశ్రమాన్ని ఇచ్చినప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఇచ్చినటువంటి పేరు కూడా శంకరాయ. ఎందుకని, లోకములకు శుభములు చేసేటటువంటి వాడు కాబట్టి మహానుభావుడు శంకర, శాశ్వతుడైనటువంటి వాడు. అందుకే పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అమయము భస్మధారణము అద్రి నివాసము మీరు విల్లుగా అనుగుగ దంతి చర్మమును హస్తములందు కపాల చౌలముల్ పడిబడిదల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ శ్రీ శర్వాణి నిజంకమందు నగుచున్ ఎన్నొంద లంబోదరుండీశా దక్షిణ శక్తి దీఘమున తా నింపారియుండంగా గాత్రీషుండు ఉత్తమ దేహమున రంజిల్లగా నొప్పునో కాశీనాథయుసంగ వేడదను నా కామ్యార్థముల్ వెట్కతో అంటారు. అంతటి అద్భుతమైనటువంటి స్వరూపం ఆ శివస్వరూపం. అటువంటి స్వరూపం గురించి ఎంత చెప్పినా పూర్ణం కాదు, మూడు ఉపన్యాసాలుగా చెప్తే పూర్ణం అవుతుంది. ఎందుకవుతుంది అంటే మూడు అంకెకి ఉన్న ప్రాధాన్యత అటువంటిది. ఏదైనా సత్యమైంది అంటే గుర్తేమిటంటే మూడుగా చెప్తారు. మూడు మాటలు వాచమనం, భార్య మెడలో మూడు ముళ్ళు వేస్తారు, శాంతి 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 మూడు మాటలు అంటారు. అందుకే ఈయన ఉపన్యాసాలు ఈసారి మంధనీలో మూడు, ఇవాళకి రెండయ్యాయి, రేపు మాత్రం ఉదయం 8 గంటలకి ప్రారంభమై 10 గంటల దగ్గర చిల్లరలో పూర్తవుతుంది. రేపు ఉదయం వేళ
ఈ ఉపన్యాసంతో నేను ఈసారి చేస్తున్నటువంటి ఈ విశ్వనాథ వైభవానికి సంబంధించినటువంటి ప్రసంగ పరంపర పూర్తవుతుంది. దాని ఉద్దేశ్యం నేను చెప్పానని కాదు, ఆయన గురించి చెప్పడం ఎవరికి సాధ్యం? ధరతీ సభ కాగజకరవు లేఖిన సభ వనరాయి సాత సమందికి మసికరవు హరిగుణ లిఖానజాయ అంటాడు కబీరిదాసు. ఈ భూమండలాన్ని అంతటినీ కాగితం చేసుకుని, సప్త సముద్రాలని సిరా చేసుకుని, అడవులలో ఉన్న చెట్లనన్నింటినీ దానికి కలం చేసుకుని, ఈ సిరా తీసుకొచ్చి కలంలో పోసి ఈ కాగితం మీద రాయడం మొదలుపెట్టిన భగవంతుని యొక్క గుణములను వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. కానీ ఏకశబ్ద సమ్యగ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. పరమభక్తితో నమ్ముకున్నటువంటి వాడు ఒక్క మాట భగవంతుడి గురించి చెప్పుకున్నా అదే సమస్త స్తోత్రములవుతుంది. కాబట్టి రేపటి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చేసే ప్రసంగంతో విశ్వనాథ వైభవానికి సంబంధించిన ప్రసంగ పరంపరని పూర్తి చేసుకుని తదుపరి కార్యక్రమానికి ప్రయాణమై మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. కాబట్టి రేపు ఉదయం 8 గంటలకి కలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. భూమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.